రైతుల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు మార్కెట్లో వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అరవింద్ ఆర్మూర్లో ఛాయ్పే చర్చలో పాల్గొన్నారు. స్థానిక రైతులతో ముచ్చటించారు. రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యం, లోపాల వల్లే అర్హులకు పథకాలు అందడం లేదని ఆరోపించారు. దేశద్రోహులు, రోహింగ్యాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని మండిపడ్డారు. మాకు లేకపోతే మా ఉద్యోగాలు పోతున్నాయి. మేము యాక్టివ్గా పని చేయకపోతే కటింగ్లు అయిపోతున్నాయి టికెట్లు. ఇక్కడ శంకర్ తీరిన తర్వాత ధరణిలో కూడా మ్యూటేషన్ అయ్యి పాస్బుక్లు వచ్చినాయా? వచ్చినాయా? అది కిసాన్ సమ్మాన్ నిధిలో అప్లోడ్ అవుతలేదా? ఎట్లయితే ఇవాళ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాము. మనదంతా మోడీ కుటుంబం. చిన్న చిన్న సమస్యల కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యలు దాకా సమాజంలో ఒక చర్చా కార్యక్రమం లాగా ఛాయ్పే చర్చా కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో పసుపు, వరి, కూరగాయల మీద ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విన్నారు. ఫైనల్గా ఇప్పుడే మీ ముందరనే డిస్కషన్ అయింది. ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు, ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు, రైల్వే లైన్లు, రైల్వే దగ్గర లైన్ల దగ్గర ఉన్న కేబుళ్ళు ఎత్తుకపోయి అక్కడ వాళ్ళ గోడౌన్లలో జమ చేస్తే పోలీసులు పట్టుకున్నారు. ఇది కూడా విన్నారు. ఇవే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి పౌరసత్వాలు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్. అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నారు. ఆ టీం ఎత్తుకుడే తుకుడే గ్యాంగ్కి క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నారు. అంటే ఇటువంటి అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్లలోకి దొంగతనాలు చేపించుకోలేం కదా. మన పొలాలలో ఇవన్నీ అరికట్టాలా? స్ట్రిక్ట్గా సిఏ ఇంప్లిమెంట్ కావాలా? ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంటు పాస్ చేసిన బిల్లు ఇక్కడ కానీయాను అంటే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదిగా. అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము. చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి, ఇతర సమస్యలు ధరణికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.